అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేక రాజు అన్నారు. नगर मेयर श्रीमती गोलगानी हरिवेंकट कुमारी तो कल केके राजु शंकुस्थापन केके राजु मात्लाडुतू राजकीयालकु अतीतंगा प्रजलकु आर्थिक भरोसा कल्पिंचे विधंगा मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी अनेक संक्षेम पथकालु प्रवेशपेट्टारन्नारु. आया संक्षेम फलालु प्रति गड़पकु चेरे विधंगा वालंटीर व्यवस्थनु स्थापिंचडंतो पाटुगा प्रति नायकुडु प्रजल समस्यलनु नेरुगा गड़प गड़पक मन प्रभुत्व कार्यक्रम की रूपकल्पन संक्षेम अभिवृद्धि में विशाख नगरा राष्ट्र मुख्यमंत्री सारथ्य में प्रपंच स्थाई गर्ति जरूरत कार्यक्रम में साइबाबा आलय ट्रस्ट बोर्ड चैरम केवीबीएसएन राजु राष्ट्र संयुक्त कार्यदर्शि किरण राजु लंका भास्कर तदित अंदर की नमस्कार. ईरोजु नार्थ निजकवर्ग केके राजुगारी आध्वर्यंलो अनिल कुमार गारी वार्डलो सुमारु 2.5 कोट्ल तो बीटी रोड्स फुटपाथ्स सुमारु 2.5 कोट्ल व्ययंतो इक्कड శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అలాగే నార్త్ లో అన్ని వార్డ్స్ లో కూడా అన్నీ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి నార్త్ ని అభివృద్ధి చేయడంలో కేకే రాజుగారి సూచనలు వార్డు కార్పొరేటర్ సూచనల మేరకు ఈ నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల సలహాల మేరకు ప్రతి వార్డు కూడా డెవలప్‌మెంట్ చేస్తున్నాము. అలాగే ఈ రోజు ఇక్కడ కూడా 2.5 కోట్లు వెచ్చించి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. తద్వారా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రానున్న రోజుల్లో వస్తుంది. కనుక నార్తేనే కాకుండా మొత్తం విశాఖపట్నం అంతా కూడా డెవలప్‌మెంట్ చేయడంలో ముందుంటుంది. జీవీఎంసీ ఎప్పుడు కూడా దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు 14వ వార్డులో 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారి చొరవతో గౌరవ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమార్ గారి శాంక్షన్ చేయగా ఈరోజు 2,53 లక్షల రూపాయల నిధులతో బాలశాస్త్రి లేఅవుట్ అంటే ఈ వార్డులోని బాలశాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఈ బాలశాస్త్రి లేఅవుట్ సంబంధించి మెయిన్ రోడ్డు అది సబ్ రోడ్డు సంబంధించి ఫుట్పాత్స్ బీటీ రోడ్స్ బ్యూటిఫికేషన్ కోసం 2,53,73,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఈరోజు గౌరవ మేయర్ హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు అభివృద్ధికి ఆహార్నేశలు కృషి చేస్తున్న అనిల్ కుమార్ రాజు గారికి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంతో పాటు ఫ్లోర్ లీడర్గా మా నియోజకవర్గంలో ఏ కార్పొరేటర్కి ఏది కావాలన్నా సరే ఆ జీవీఎంసీలో అందుబాటులో ఉండి ఒక నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న ఫ్లోర్ లీడర్ బాణం శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మన ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామో మౌలిక వసతుల కల్పనలో కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ బరిల్ గ్రౌండ్స్ కానీ పార్క్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ విద్యుత్ సమస్యల సంబంధించి కానీ తాగునీటి సమస్య సంబంధించి కానీ మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులను కూడా స్వీకరించి తక్షణం ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించి ప్రజలకు మెరుగైన నాణ్యమైన వసతులు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ మేము ఇప్పటికీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.